సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నగరంలోని 59వ డివిజన్ కార్పొరేటర్ గందే మాధవి మహేష్ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. సుమారు 5 అడుగుల ఎత్తుగల బతుకమ్మను తయారు చేసి సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాధవి మాట్లాడుతూ 2005వ సంవత్సరం నుండి నేటి వరకు ప్రతి ఏడు ఇలాగే భారీ బతుకమ్మను తయారు చేసి వేడుకలు జరుపుకుంటున్నామని చెప్పారు. ఇది మా అత్తగారి కుటుంబ సభ్యుల నుండి ఆనవాయితీగా వస్తుందని, బతుకమ్మ పేర్చుకుంటూ వెళ్తున్నానని, తమ కుటుంబాన్ని కూడా సుఖ సంతోషాలతో ఉంచేలా ఆ గౌరమ్మ తల్లి దీవెనలు, అదేవిధంగా సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఈ తరం వాళ్లకు నేర్పగలుగుతున్నామన్నారు. మా పిల్లలను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నామని, సుమారు 5 రోజుల పాటు పూల సేకరణ చేసి భారీ బతుకమ్మను తయారు చేసి బతుకమ్మను అందంగా పేర్చి డివిజన్ మహిళలతో కలిసి ఆడి బతుకమ్మను నిమజ్జనం చేస్తామని మాధవి చెప్పారు. అమలాకరణ గారికి కూడా మా డివిజన్ ప్రక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా బతుకమ్మ 2005 నుంచి నేను ఇంత పెద్ద భారీ బతుకమ్మ పేర్చుకుంటా ఉన్నాం. ఈ బతుకమ్మ ఏ విధంగా పేరుస్తున్నామో ఆ విధంగా మాకు సుఖ సంతోషాలు మా ఇంట్లో ఉన్నాయని నమ్మకంతో మా అత్తగారు నుండి మేము పేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా నుంచి మా పిల్లల్ని కూడా ఇంట్లో ఇన్వాల్వ్ చేస్తూ మా పిల్లల ద్వారా కూడా పేర్పించుతూ ఉన్నాం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలను మన పిల్లలకు అందించాలనే ఆలోచనతోటే మేము బతుకమ్మ పేరుస్తూ ఉన్నాం. దాదాపుగా వారం ముందు నుంచి మేము పువ్వు సేకరిస్తాం. పొద్దున 9 గంటలకు ప్రారంభిస్తే బతుకమ్మ ఆడే టైం వరకు మేము బతుకమ్మ పేరుస్తాం. అంటే మేము అందరూ షాపింగ్లో చూపిస్తే మేము బతుకమ్మలో మా ప్రత్యేకత చూపిస్తాం. మా ప్రత్యేకతనే ఈ బతుకమ్మ.